A few moments later. మనకి ఫీడ్బ్యాక్ కూడా 1100 రూపాయల ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది ప్రీ రోమింగ్లో అయితే చాలా బాగా ఈ కోల్డ్ బాగా గుడ్లు పెడతాయి. మన హోటల్లో కానీ లేకపోతే స్థలాల్లో కానీ వదిలేసి వాటిని మేపే గుడ్లు బాగా పెడతాయి. ఇది ఏంటంటే ఈ పెరటి కోళ్ళ పథకం అనేది డ్వాక్రా ఉమెన్కి ఒక జీవనోపాధి కింద ఉంటుందని చెప్పేసి మన ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. సో ఈ పెరటి కోళ్ళు అవి గుడ్లు పెట్టడం వల్ల గుడ్లు ద్వారా వచ్చే ఆదాయం కూడా, అలాగే మాంసం గుడ్లు ద్వారా ఆదాయం వస్తుంది. అలాగే వీటిని పిల్లలు చేయించడం వల్ల కూడా పిల్లలు అమ్ముకోవడం ద్వారా కూడా ఆదాయం వస్తుందని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతి మండలంలోనూ ప్రస్తుతం ఒక 100 యూనిట్లు 48 మండలాల్లోనూ 100 యూనిట్లు మనం గ్రౌండ్ చేయడం జరిగింది. ఈరోజు నిన్న ఈరోజు రేపు కూడా గ్రౌండింగ్ ఉంది. అలాగే వీటి ఫీడ్బ్యాక్ని బట్టి మళ్ళా మండలానికి వచ్చి ఒక 300 నుంచి 400 యూనిట్లు గ్రౌండ్ చేయడానికి డిఆర్డి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో 6000 యూనిట్లు గ్రౌండ్ అయ్యాయి. ఇంకొక 15000 యూనిట్లు గ్రౌండ్ చేయడానికి డిఆర్డిఏ స్టాఫ్, సీసీఎం దగ్గర నుంచి ఏబిఎంలు, అలాగే ఏరియా కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ పెరటి కోళ్ళ పథకాన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అలాగే డిపిఎంలో ఉండే స్టాఫ్ అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. సో ఇవి పూర్తిగా నాటుకోళ్ళు కాదు, నాటుకోళ్ళకి అలాగే గుడ్లు పెట్టే కోళ్ళకిని గిరిరాజా వనరాజా కోళ్ళకి క్రాసింగ్ చేసినటువంటివి. ఇవి గుడ్లు అయితే బాగా పెడితే మాంసం ఉత్పత్తి కూడా బాగుంటుంది, వీటిలో కొంచెం బ్రీడర్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. డిఆర్డిఏ ఏరియా కోఆర్డినేటర్ వేణుగోపాల్. బాగా ఎదగాలని, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఈ కోళ్ళ పెంపకం బాగా పెంచుకుంటామని డ్వాక్రా మహిళలకు ఈరోజు అత్యున్న ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మన ఆడవాళ్ళకి మంచి చేయూతగా పెరట్లో మహారాజా పాలన ఇవ్వటం, దీనివల్ల ఈరోజు నాటుకోడి గుడ్డు 15 నుంచి 20 రూపాయలు ఉంది. అయినా గుడ్లు దొరకట్లేదు. ఈ గుడ్డు ద్వారా మంచి ప్రోత్సాహారం బాగా వస్తుందని మన జనగా ప్రభుత్వం మీకు మంచి ప్రోత్సాహం ఇస్తుంది. అలాగే ఎమ్మెల్యే గారు సకాలం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది బాగా ఉపయోగించుకోవాలని సర్దేసుకోవాలండి. 400 లేదంటే పాకెట్.